स्वातंत्र्य दिनोत्सव वेडुकल्लो भागंगा आरडीओ कार्यालयंलो आरडीओ श्याम प्रसाद लाल जेंडानु एगरवेशारु। अनंतरं रेवेन्यू शाखलोनि विविध विभागाल्लो उत्तम सेवलु अंदिंचिन उद्योगुलकु प्रशंसा पत्रालु अंदजेशारु। अनंतरं एनसीसी विद्यार्थुल गौरव वंदनं स्वीकरिंचारु। డివిజన్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ఆడేవ గారి చేతునిదిగా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది। రెవెన్యూ ఉద్యోగులకు ఎండి నజీర్ ఆరై చందుర్తి నజీర్ గారు ఎండి కాజా పాషా టైపేష్ ముస్తాఫా विलेज रेवेन्यू अधिकारी तंगल्लप सीहेच कविता ऑफिस सबार्डिनेट सीहेच श्रीनिवास डिप्टी तहसीलदार जी रजिता सीनियर सहायक आरडीओ ऑफिस सिसिला डी मुरली सर्वेयर कोडरावपेट संजीव रेड्डी स्वच्छंद संस्था चिंतोजु भास्कर पलवर न्यायवादुलु कोर्टु सिब्बंदी पाल्गोन्नारु।
పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణ సిఐ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. లేబర్ అడ్డా వద్ద నిర్వహించిన వేడుకల్లో సిఐ విజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వాసిట్రా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కౌన్సిలర్ మడుపు శ్రీదేవి, నాయకులు బైరి రమేష్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ దడిగల కమలాబాయి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు, నోటుబుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మదన్ మోహన్, అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రత్యేక వేడుకలను నిర్వహించారు.
వేడుకల్లో పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సభ్యులు జల్ల రమేష్, జేఎల్ నామదేవ్ పలువురు కళాకారులు సిఐ విజయ్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నంది శంకర్, బుద్ధుల సుదర్శన్, మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ ప్రాంత వాసి తెలంగాణ ముందుకుడైనటువంటి తెలంగాణ నెక్స్ట్ నవీన్ సాంబార్ నవీన్ కుమార్ అందరు కూడా చెప్పటకు వెహికల్ పార్కింగ్ మెనీ మెనీ థ్యాంక్స్ ఈ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మాకు ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సభ్యులందరికీ దయచేసి మెరుగైన జై బోలో భారత్ మాతా కీ. కళాకారులను తెలంగాణ సాంస్కృతిక కళాకారులను వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ రాజు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ తహసీల్దారు విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిరిసిల్ల చైర్పర్సన్ సామల పావని గాంధీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుమన్ రావు, వైస్ చైర్మన్ తౌటు కనకయ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. జయ దాతా జయ గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాకో కన్వీనర్ జూపల్లి నాగేందర్రావు జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలువురికి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు పయ్యావుల శ్రీనివాస్, బూట్ల మోహన్, కామని నల్లికాంత్, గ్రామసీమ ఎడిటర్ దూస ఏక్నాథ్, నేత చేయుత సంచంద సంస్థ అధ్యక్షులు కుస్మ విష్ణుప్రసాద్, పద్మశాలి మహాసంఘం అధ్యక్షులు కామని వనిత తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు గాజుల బాలయ్య ఆమరణ దీక్ష. ఈ రోజు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా వద్ద పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలోని దీక్షా శిబిరం వద్ద దీక్షలను చేపట్టారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గాజుల బాలయ్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు రిక్మల్ల మనోజ్ కుమార్లకు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, సిరిసిల్ల జిల్లా సాధన సమితి నాయకులు బుస వేణులు పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలను మోసం చేసేలా మంత్రి వ్యవహరిస్తున్నారని, తక్షణం సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన సిపిఐ సీనియర్ నాయకులు సామ్ల మల్లేశం, బూర శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, బైరి రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు జగ్గుల యాదగిరి, చొక్కాల రాము, బీజేపీ పట్టణ అధ్యక్షులు గౌడ వాసు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అన్నల్దాస్ వేణు, యారన్ అసోసియేషన్ అధ్యక్షులు పిస్క మధు, గౌడ సురేష్, గాజుల రవి, ప్రగతిశీల బీడీ కార్మిక సమాఖ్య అధ్యక్షులు సోమిశెట్టి దశరథం, కార్యదర్శి ఫణి వెంకటేశం, వివిధ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. పురస్కరించుకొని గాజుల బాలయ్య గారు, రిక్మల్ల మనోజ్ వాళ్ళు ఆమరణ నిరాహార దీక్ష దాకా వచ్చారు. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యంగా ఒక విషయం అడగదలుచుకున్నాం మేము, నిన్న మొన్న మాట్లాడిన విషయాలు కాకుండా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారా అంటే, ప్రజాభిప్రాయ సేకరణతో మేము ముందరికి వెళ్తున్నామని చెప్తా ఉన్నాం. అయ్యా, మీరు సిరిసిల్ల జిల్లా విషయంలో ఇంతకుముందు ప్రకటించినటువంటి పద్ధతిని అనుసరించి మరి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి నివేదిక ప్రకారంగా అన్ని హంగులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. చెప్పడమే కాకుండా ఆడివో గారు మిగతా అధికారులందరితో ఆ తంగలపల్లి అక్కడ ఒంటె చాప ఏదైతుందో ఆ మొత్తం ఆ ఏరియా అంతా చూసి ఇక్కడ జిల్లా పాలనాధికారికి ఈ బిల్డింగ్ బాగుంటుంది అని చెప్తూ ఇంకా తొందరలోనే సిరిసిల్ల జిల్లాగా ప్రకటించబడదనే ఆశను ఇక్కడ ప్రాంత వాసులతో రేకెత్తించింది. మరి తీరా సమయానికి సిరిసిల్ల జిల్లా లేదని చెప్తూ, మరి కరీంనగర్ జిల్లా ఇంకా 30 మండలాలతో చేద్దామని చెప్తూ సిరిసిల్లను నామరూపాలు లేకుండా చిన్న చిన్న వక్కలు వక్కలుగా విడగొట్టి
सिरसिल्ला प्रजलकु द्रोहं विषयानी गमनिस्तारु चिवरिगा विषय मिम्मल्नि अडुगुता प्रजाभिप्राय सेकरण एक्कड सिरसिल्ला मुनिसिपालिटी चेशिर्रा लेदा पक्कन उन्न मंडलाफीसर चेशिर्रा लेदा ఎల్లారెడ్డిపేట मंडलाफीसर चेशिर्रा लेदा గంభీరావుపేట मंडलाफीसर चेशिर्रा వేమరావులు చేశారా ఎక్కడ చేశారు ఎవరు మీకు చెప్పారు మీరు కేటీఆర్ గారు ఈ ప్రాంత ముఖ్యమంత్రిగా మేము అడుగుతున్నాం మేము దయచేసి మీరు రండి మీకు సంబంధించిన టిఆర్ఎస్ నాయకులు కావచ్చు మీ బృందం కావచ్చు లేదా సిరిసిల్ల పట్టణంలో అందరూ అన్ని పార్టీల అందరు తీసుకొచ్చి ఒక గ్రూపుగా మీ ముందర మేము కూర్చుంటాం మీరు బహిరంగ సమావేశం పెట్టండి అందరూ అభిప్రాయం తీసుకోండి మేము చెప్తాం సిరిసిల్లను జిల్లాకి ఎందుకు చేయాలనో మేము చెప్తాం ఎందుకు చేయకూడదో మీరు అప్పుడు చెప్పుర్రి దాని తర్జన భర్జన జరిగిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజలు ఆశిస్తారు అంతే తప్ప మీరు ఏదో లోపల కూర్చొని ఎమ్మెల్యేలు మాకు వ్యతిరేకంగా చెప్పేటువంటి మూటాలు కొందున్నాయి వాళ్ళ వాళ్ళ భాగోగుల కోసం చెప్పే మాటలు మీరు నమ్మి ఈ సిరిసిల్ల ప్రాంత వేమలవాడ ప్రాంత వాసులకు ఎప్పుడైతే మీరు ద్రోహం చేస్తారో చరిత్ర హీనుడగా మిగిలిపోయే ప్రమాదం ఉంది మేము ఆ రకంగా మీరు మిగిలాలని మేము కోరుకుంటలేము దయచేసి మీరు మంచి ఉండాలి ఇంకా ఈ ఇంకా మీరు ఈ ప్రాంత వాసులకు ఇంకా తెలంగాణ ఈ ప్రభుత్వంలో ఉండి మీరు పని చేయాలి ఇంకా అభివృద్ధి చెందాలంటే ఆశతో మేము ఉన్నాం కానీ మీరు ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ఒకవేళ ఈ సిరిసిల్లను జిల్లాగా ప్రకటించకపోతే మీరు చరిత్రగా హీనులుగా మిగలడానికి ప్రమాదం ఉంది అని మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు అట్లాంటి నిర్ణయాన్ని చేయొద్దు ఈ ప్రాంత వాసుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ ఒక్కసారి తప్పితే వందేళ్ళైనా కూడా మళ్ళీ సిరిసిల్ల జిల్లాగా రావడానికి అవకాశం లేదు కొద్ది మంది స్వార్థపరుల ఏదైతే ఉచ్చులో మీరు పడద్దని మీరు మరీ మరీ మనవి చేస్తూ మరి ఇప్పటికైనా మీరు ఇంతకుముందు మనవలు అడిగారు మీరు మౌనం వీడాలని చెప్పినారు మీరు మౌనం వీడండి అవసరం పడితే మీరు ఉద్యమం తీయండి ఆ ఉద్యమం ఏమడి మేమేమడి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవేళ మీరు ఒంటరి వారు అయితే మీ మాటను కాదని ఎవరైనా మీ పార్టీలో కానీ ఈ రాష్ట్రంలో ఉంటే మీరు రండి మీ ఎంబడి మేము ఉంటాం మనమందరం కలిసి సిరిసిల్లను జిల్లాగా ప్రకటించే వరకు అదే ప్రభుత్వంతోనే మీతో పాటు మేము కొట్లాడతాం మేము వెంబడి ఉంటామని మేము ఆమిస్తున్నాం ఇది ఒకటి మీరు తప్పకుండా గమనించాలి మాతో మీరు ఉన్నారో 47 జిల్లాలు అందుకో ఒక్కసారి మీరు దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నాం అయ్యా మీరు జిల్లా పెట్టు మండలం మీరు జిల్లా రాజన్న జిల్లా పెడతావో లేకపోతే కేటీఆర్ జిల్లా పెడతావో లేకపోతే కేసీఆర్ జిల్లా పెడతావో లేకపోతే మీ తాత జిల్లా పెడతావో ఏ పేరు పెట్టుకున్నా నాకు అవసరం లేదు అయ్యా ఈ సిరిసిల్లను మీరు దారదత్తం తీసుకున్నా నాకు పర్లేదు కానీ జిల్లా చేయండి ఈ సిరిసిల్ల ప్రజల మనోభావాలను గౌరవించండి ఇయ్యలగా నీకు పదవి వచ్చింది ఆ పదవిని త్యాగం చేయవా సిరిసిల్ల ప్రజల కోసం ఈ పదవి దగ్గర పెట్టుకొని నువ్వు త్యాగం చేయక సిరిసిల్ల ప్రజలను త్యాగం చేస్తానన్నాడు నీ అవివేకానికి ఇది ఒక నిదర్శనం అని మేము చెప్తున్నాం అంటే నీ వ్యాపారాల కోసం నీ కర్నర్ త్యాగం ఎందుకు చెప్తున్నావు అంటే కరీంనగర్లున్న వ్యాపారాల కోసం థియేటర్ల కోసం లాడ్జింగ్ల కోసం ఇండస్ట్రీల కోసం లేకపోతే హాస్పిటల్ కోసం కార్పొరేట్ కాలేజీల కోసం సిరిసిల్ల నుంచి సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ధనము కర్నూలు పోతుంది ఆ ధనము ఎప్పుడైతే సిరిసిల్ల జిల్లా ఏర్పడుతుందో అప్పుడు కర్నూలుకు పోదు ఇప్పుడు కాకపోతే ఇంకా 2 సంవత్సరాలకైనా ధనం పోదని ఉద్దేశం కొద్దీ మీరందరూ ఒక కూటమి ఏర్పడి అక్కడి వ్యాపారస్తులతో కుమ్ముక్కై ఇలా కేటీఆర్ను కేసీఆర్ను మేనేజ్ చేసి సిరిసిల్ల రాకుండా చేయడం మీరు ఇలా రేపు ఏం ముఖం పెట్టుకొని సిరిసిల్ల తిరుగుతారని మేము డిమాండ్ చేస్తున్నాం మీకు దమ్మే ఉంటే నువ్వు సిరిసిల్ల గడ్డ మీద ఉడితే నువ్వు ఇక్కడ ఒక పెద్ద లీడర్ అయితే సిరిసిల్ల జిల్లా కోసం నీ పదవిని త్యాగం చేసి సిరిసిల్ల ప్రజలెంబడి సిరిసిల్ల జిల్లా సాధించే వరకు నువ్వు రావాలని మేము కోరుతున్నాం అయ్యా రవీంద్రరావు గారు మీరు ఈనాడు ఇలా సిరిసిల్లను త్యాగం చేసే గొప్పనివైనవా ఎన్నడయ్యా నువ్వు సిరిసిల్ల ప్రజల కోసం పాట పాడింది ఎప్పుడూ వాళ్ళకు తోకూడదు తప్ప నువ్వు ఎమ్మెల్యే నిలబడితే సహకరించరు కొంతమంది నువ్వు డిసిఎంఎస్ఓ బీసీఎంఓతో దానికి చైర్మన్ అయితే సహకరించరు మరి నీకు సహకరించినప్పుడు మరి సిరిసిల్ల పుట్టి సిరిసిల్ల ప్రజలకు నువ్వు ఎందుకు సహకరించవు సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతలేదు నువ్వు వర్షాలు కురవాలని సకల జనుల సౌఖ్యం కోరుతూ భీమయ్య నగర్ ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు భీమయ్య నగర్ లోని ఆలయం నుండి మానేరువాగులోని గంగా భవానీ ఆలయం వరకు బిందెలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో గంగాదేవికి జలాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మోతీలాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆలయం ముందు ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు.
ओम नमो सदा शिव रुकगे तपिंतुतुन्नरि ना मनसु हरि 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 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శాంతినగర్ ఆదర్శ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు బొల్లి నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సీట్లను పంపిణీ చేశారు. శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ వెంగళ లక్ష్మీ నర్సయ్య, ఆదర్శ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి సిరిపురం ఉమాకాంత్, జక్కని రవి, వెంగళ శ్రీనివాస్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. स्वतंत्र भारत की సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం న్యాయవాదులు పోరుబాట పడ్డారు. జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి విధులను బహిష్కరిస్తున్నట్లు సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు తెలిపారు. రేపటి నుండి న్యాయవాదుల విధుల బహిష్కరణ. ఈ రోజు బార్ అసోసియేషన్ కార్యాలయంలో
న్యాయవాదులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమాకాంత్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో సిసిల్లా డివిజన్ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఫలితంగా న్యాయవాదులు కక్షిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సిరిసిల్లా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ నేటి నుండి సిరిసిల్లా వెములవాడ కోర్టులలో న్యాయవాదులు నిరవధికంగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లా జిల్లా ఏర్పాటు కోసం నిరంతరం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు ప్రధాన కార్యదర్శి దోనాల సంజీవరెడ్డి, ఉమాశంకర్, గోవింద్ భాస్కర్, నరసింహారావు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దాదా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిన్న జిల్లాలను చేయాలని జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడం గురించి ప్రజా నాయకుల యొక్క అభిప్రాయ సేకరణ చేసే సమయంలో గౌరవ మన మంత్రివర్యులు అందుబాటులో లేకపోవడం జరిగింది. అప్పుడు కూడా మన సిరిసిల్ల జిల్లా యొక్క జిల్లా గురించి వాయిస్ ఇవ్వలే ప్రజల యొక్క వాయిస్ ఇవ్వలేకపోయాం. అలాగే నిన్నటి సబ్ కమిటీ ముందు కూడా నాయకుల యొక్క అభిప్రాయ సేకరించే సమయంలో కూడా దురదృష్టవశాత్తు మంత్రివర్యులు లేకపోవడం, వేములవాడ ఎమ్మెల్యే గారు కూడా లేకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని జిల్లా సాధన గురించి అభిప్రాయాన్ని చెప్పడంలో పూర్తి స్థాయిలో మనం విఫలమైనందుకు చెప్పడానికి చాలా బాధపడుతున్నాం. అలాగే నేను మంత్రివర్యుల యొక్క రిప్రజెంటేటివ్గా వచ్చినా అని చెప్పి చెప్పుకున్నటువంటి కొండూరు రవీందర్రావు గారు కరీంనగర్ జిల్లా గురించి సిరిసిల్ల జిల్లాను త్యాగం చేస్తున్నామని చెప్పడం చాలా శోచనీయమైన విషయం. సిరిసిల్ల జిల్లా సాధన గురించి గత కొన్ని నెలల నుండి పోరాటం చేస్తున్నప్పటికీ అభిప్రాయాన్ని పక్కకు పెట్టి తూతు మంత్రంగా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడం చాలా శోచనీయమైన విషయం. ఉద్యమాల కిల్లా అయినటువంటి సిరిసిల్లాను జిల్లా సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని చేస్తామని అందుకు అనుగుణంగా సిరిసిల్ల న్యాయవాదుల సంఘం మరియు వేములవాడ న్యాయవాదుల సంఘం యొక్క ఆధ్వర్యంలో రేపటి నుండి జిల్లా సాధించుకునేంత వరకు నిరంతరంగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని, అలాగే 17వ తారీఖు లేదా 18వ తారీఖు నుండి కార్యాచరణ ప్రకటించి ఉద్యమం యొక్క కార్యాచరణ ప్రకటించి జిల్లా సాధించుకునేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఇక్కడికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రి వైద్యులు కేటీఆర్ గారు కానీ వేములవాడ ప్రాంత ఎమ్మెల్యే గారైనటువంటి రమేష్ బాబు గారు కానీ తక్షణమే స్పందించి సీఎం గారితో మాట్లాడి జిల్లా గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని, ప్రజలను ఆందోళనకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మేము చేయబోటువంటి ఈ ఉద్యమానికి న్యాయవాద మిత్రులు మరియు కక్షిదారులు, కోర్టు సిబ్బంది కూడా సహకరించి ఈ జిల్లాను సాధించుకునేంత వరకు మాకు సహకరించాలని, ఈ ఉద్యమం తీవ్రతం అయ్యేంత వరకు మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై సిరిసిల్ల. వేడుకలకు దూరంగా చేనేత జౌళి శాఖ, ఉద్యానవన శాఖ కార్యాలయాలు సార్లు స్వతంత్ర దినోత్సవ వేడుకలను మర్చిపోయిండ్రు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగదనులను స్మరిస్తూ జాతీయ జెండాకు వందన సమర్పణ చేస్తూ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే, మరోవైపు సాక్షాత్తు చేనేత జౌళి శాఖ మంత్రిగా ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలోని సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ ఉప కార్యాలయంలో సదరు శాఖ అధికారులు వేడుకలకు దూరంగా ఉన్నారు. 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన అధికారులు కనీసం జాతీయ జెండాను ఎగరవేసే పరిస్థితులు లేకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీరికి తోడు ఉద్యానవన శాఖ అధికారులు కూడా వేడుకలకు దూరంగా ఉన్నారు. టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దుమాల సత్యనారాయణ, నక్క రాజయ్య, ఎండి మోహినుద్దీన్, సలీం, అయ్యప్ఖాన్, వెంకటేశం, మల్లేశం,
టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గడదాస్ మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.